24/7 न्यूज़ टीवी కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓల్డెస్ట్ సంస్థల్లో పోస్ట్ ఆఫీస్ ఒకటి మొదట్లో పోస్ట్ డెలివరీ మాత్రమే చేసిన పోస్ట్ ఆఫీస్ క్రమంగా ఆర్థిక సేవలను అందించడం ప్రారంభించింది ఇది బ్యాంకింగ్ బీమా ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి ఆర్థిక లావాదేవీల సేవలను అందిస్తోంది డబ్బును ఆదా లేదా పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయం పొందాలనుకునే వారి కోసం అనేక రకాల స్కీమ్లను అమలు చేస్తోంది అందులో పోస్ట్ ఆఫీస్ రికరెంగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి పోస్ట్ ఆఫీస్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ ప్రభుత్వం చిన్న పొదుపు పథకం ఆరు పాయింట్ ఏడు శాతం వడ్డీని అందిస్తోంది ఈ స్కీమ్ లో పెట్టుబడి మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లు పెట్టుబడికి భద్రతతో పాటు మంచి రాబడిని అందిస్తాయి అటువంటి ప్రసిద్ధ స్కీమ్ పోస్టాఫీస్ ఆర్టీ ఇందులో ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా పదేళ్లలో ఎనిమిది లక్షల కంటే ఎక్కువ నిధిని డిపాజిట్ చేయవచ్చు పిల్లలు వృద్ధులు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి పోస్ట్ లో సేవింగ్స్ స్కీమ్ అందుబాటులో ఉన్నాయి వీటిలో బెస్ట్ వన్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఈ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు దీనిని పది సంవత్సరాలకు కూడా పొడిగించవచ్చు ఇటీవల ఈ పెట్టుబడిపై వడ్డీ రేటు కూడా ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ ఏడు శాతానికి పెంచారు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడి వంద నుంచి ప్రారంభించవచ్చు గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు ఆఫీస్ సారిటీలో మైనర్ పేరు మీద కూడా ఖాతా తెరవచ్చు అయితే ఇందులో తల్లిదండ్రులు పత్రంతో పాటు తమ పేరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీరు పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ లో ఖాతాను తెరిచి ఏదైనా సమస్య కారణంగా దాన్ని మూసివేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ పథకంలో ప్రీ మెచ్యూర్ క్లోజర్ సౌకర్యం కూడా ఇవ్వబడింది మెచ్యూరిటీ వ్యవధి ముగిసేలోపు మీరు ఖాతాను మూసివేయవచ్చు ఇందులో రుణ సదుపాయం కూడా ఇస్తారు అయితే ఖాతా ఒక సంవత్సరం పాటు యాక్టివ్ గా ఉన్న తర్వాత డిపాజిట్ మొత్తంలో యాభై శాతం వరకు మాత్రమే రుణంగా తీసుకోవచ్చు దాని వడ్డీ రేటు గురించి మాట్లాడితే మీరు పొందుతున్న వడ్డీ రేటు కంటే ఇది రెండు శాతం ఎక్కువ పోస్టాఫీస్ ఆర్డీలో పెట్టుబడి వడ్డీని లెక్కిస్తే ఈ పథకంలో ప్రతి నెల ఐదు వేలు పెట్టుబడి పెడితే దాని మెచ్యూరిటీ వ్యవధిలో అంటే ఐదు సంవత్సరాలలో మొత్తం మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు దీనికి వడ్డీ యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై జోడించబడుతుంది వడ్డీ రేటు ఆరు పాయింట్ ఏడు శాతం మీ మొత్తం ఫండ్ మూడు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అవుతుంది మీ ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగించాలనుకుంటే పది సంవత్సరాల్లో డిపాజిట్ చేసిన మొత్తం ఆరు లక్షలు అవుతోంది ఈ డిపాజిట్ పై ఆరు పాయింట్ ఏడు శాతం వడ్డీ అయితే మొత్తం రెండు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు అవుతోంది ఈ విధంగా పది సంవత్సరాల వ్యవధిలో డిపాజిట్ చేయబడిన మీ మొత్తం ఫండ్ ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఏడు మీ చేతికి వస్తుంది పోస్టాఫీస్ ఆర్డీ స్కీంలలో పెట్టుబడిపై సంపాదించిన వడ్డీపై టిడిఎస్ ఉండదు ఐఏటిఆర్ క్లెయిమ్ చేసిన తర్వాత ఆదాయం ప్రకారం తిరిగి చెల్లించబడుతుంది ఆర్డీపై వచ్చే వడ్డీపై పది శాతం టీడీఎస్ వర్తిస్తోంది ఐటీఆర్ క్లెయిమ్ చేసిన తర్వాత ఆదాయం ప్రకారం తిరిగి చెల్లించబడుతోంది ఆర్డీపై వచ్చే వడ్డీపై పది శాతం టీడీఎస్ వర్తిస్తోంది ఆర్డీపై వడ్డీ పదివేల కంటే ఎక్కువ ఉంటే టిడిఎస్ తీసివేయబడుతోంది